గడిచినటువంటి 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గడిచినటువంటి ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు కాపులకు సంబంధించినటువంటి అంశంలో ఏమేం చేశామో రానటువంటి కాలంలో ఇంకేం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా సమావేశం కావడం దానికి సంబంధించినటువంటి ఒక కార్యచరణ రూపొందించాలనేటువంటి దాని మీద ఒక ప్రిలిమినరీ మీటింగ్ ని నిన్న జరపడం జరిగింది ఇదేదో పవన్ కళ్యాణ్ కోసం సమావేశం అయినట్టు దాని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు అది పొలిటికల్ పార్టీ కాదు అది సినిమా పార్టీ అది ఆ సినిమా పార్టీ గురించి ఇంతమంది ప్రజామోదం కలిగినటువంటి నాయకులు ఒక ప్రజామోదం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ కూచోని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ముందుగా గమనించమని చెప్పుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కలయిక అనేటువంటిది ఎప్పుడో ఊహించినటువంటిది గడిచినటువంటి సందర్భాల్లో కలిసి ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం 2014లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు 2019లో విడిపోయి పోటీ చేస్తే తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతాదన్నటువంటి ఉద్దేశంతో విడిపోయి పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా మనం పోటీ ఇవ్వాలంటే మనం కలిసి తప్పదే అవదు అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ కలిశారు ఆయనకు విడిపోవడం కలిసిపోవడం సర్వసాధారణం ఆయన తాలూకా జీవితంలో అందరూ ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కలిసినటువంటి సందర్భాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా మాటలు మంగవీటి మోహన రంగా గారికి సంబంధించినటువంటి హత్య విషయంలో మాట్లాడినటువంటి తీరు ఆయన చెప్పినటువంటి మాటలు మాట్లాడిన తర్వాత గంటలోనే చంపినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి పక్కన నించోనే ఆయన కౌగిలించుకుంటే ఏం సమాధానం చెప్తారు ఆయన కాపులకి ఈనేమో కాపుల్ని కాపాడాలంటాడు ఆ రోజు అందరూ కలిసి ఉంటారు రంగా గారిని బ్రతికించుకునే వాళ్ళం అంటాడు మరి ఇన్ని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ముద్రగడ పద్మనాభం గారిని చంపేద్దాం అని చెప్పి గత ప్రభుత్వం ప్రణాళిక వేస్తే ఆ రోజు ఉన్నటువంటి మీ అన్నయ్య చిరంజీవి గారు కూడా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఆ రోజు దాసనారాయణరావు గారు చిరంజీవి గారు సోకాలు ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ రోడ్డెక్కి అప్పటికే రంగా గారిని కోల్పోయాం మళ్ళీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి సిద్ధంగా లేం అందరం కూడా బయటికి రావాలని చెప్పినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు ఈ పెద్ద మనిషి ఎక్కడ పడుకున్నాడు ఈ పెద్ద మనిషి మరి అప్పుడు ఎందుకు రాలేదు కాపుల గురించి ఇనికి ఆ ఆలోచన గడిచినటువంటి 4 మాసాల వరకు అసలు నేను ఏ కులంలో పుట్టానో నాకే జ్ఞాపకం లేదు నాకు తెలియదు ఎప్పుడు మొన్నటి వరకు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి నేను కాపుల కోసం పెట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇన్ని మాటలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి గడిచినటువంటి 4-5 మాసాలుగా ఎందుకు కాపులు గుర్తొచ్చారు ఇంటికి కాపులు ఓటేసింటే నాకు ఈ పరిస్థితి రాదు అని చెప్పి ఎందుకు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు కాపులు ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు కాపులు ఎందుకు గుర్తొచ్చారు పోను అలాగని చెప్పి నీ వెనకాల కాపులు ఉన్నారంటే నీకు పడినటువంటి ఓట్ల శాతం ఎంత నీకు పడినటువంటి ఓట్ల శాతం 5% రేపు రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట జనసేనలో ఉన్నటువంటి పాపం ఒక అమాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు నాకు 10 సీట్లు ఇస్తే చాలని మాట్లాడుతున్నాడు చూశారు కదా నిన్న పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు రాష్ట్రంలో 10 మందిని గెలిపించాలని కోరుతున్నాడు అంటే ఆయన 10 మంది ఇస్తే చాలు అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు 10 మందితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందా అంటే 10 మంది గెలిస్తే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలన్నటువంటి తపంతో ఆ జనసేనలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక ఈ సందర్భంగా వాడు తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా జనసేనలో ఉన్నటువంటి ఆ జనసేన కార్యకర్తలు గారు జనసేనలో ఉండి ఏదో రేపు ఎమ్మెల్యేలమో లేకపోతే ఇంకోటో అయిపోదాం అనుకుంటున్నటువంటి నాయకులు కానీ మీరందరూ రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు కోరుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు ఇప్పటికన్నా కళ్ళు తెరవను రా బాబు అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా 2024 ఎలక్షన్లో 175కి 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది మా పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేను ఆయన చెప్పానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని రేపు నేను 2024 ఎన్నికల్లో 175కి 175 పోటీ చేస్తున్నాను నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అని చెప్పి చెప్పానండి అప్పుడు చర్చిద్దాం దీని మీద